Hi friends, this is Alekhya. Welcome back to Telugu Tech in USA YouTube channel. Ee roju video lo manam mobile phone ni bacteria and virus nundi ela protect chesukovalo chuseddam. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో మనం బయటకు వెళ్ళొస్తే హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇంకా మనం తెచ్చుకున్న ప్రొవిజన్స్, మిల్క్ ప్యాకెట్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవడంతో పాటు మన మొబైల్ ని హైజీన్ గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మొబైల్ ని ఎలా క్లీన్ గా ఉంచుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఎలివేటర్ బటన్స్, డోర్ హ్యాండిల్స్, గ్యాస్ పంప్స్, పబ్లిక్ ప్లేసెస్, ATMs ఇవన్నీ ఎప్పుడు మనం మన హ్యాండ్స్ తో టచ్ చేసి అలానే మన హ్యాండ్ ని, ఫేస్, మొబైల్స్ ఇలాంటివన్నీ పట్టుకుంటాం. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన కళ్ళు, నోరు, ముక్కు ద్వారా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడంతో పాటు మొబైల్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మన మొబైల్స్, టాబ్లెట్ ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు మీ మొబైల్స్ ని ఛార్జింగ్ లో పెట్టింటే ఆ ఛార్జర్ రిమూవ్ చేసేసి, ఒకవేళ కేస్ యూజ్ చేస్తుంటే అది కూడా తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని మీ మొబైల్ ని మొత్తం తుడుచుకోవాలి. అంటే దీనికి అన్ని జర్మ్స్ వెళ్ళిపోతాయని కాదు, జర్మ్స్ ఏవైనా ఉంటే ఈ మైక్రోఫైబర్ క్లాత్ అనేది ఆ జర్మ్స్ అన్నిటిని కొంచెం యాక్టివ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, మైక్రోఫైబర్ క్లాత్ ని యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. టిష్యూ పేపర్ ఆర్ క్లాత్ అలాంటివి అస్సలు యూజ్ చేయకూడదు. క్లాత్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ గ్లాస్ పైన స్క్రాచెస్ పడతాయి. ఇక్కడ 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రీమియం మొబైల్స్ విత్ స్క్రీన్ గార్డ్ ఉన్న వాళ్ళు ఎంత రబ్ చేసినా ఏమీ కాదు. సెకండ్ వన్, ప్రీమియం మొబైల్స్ ఉండి స్క్రీన్ గార్డ్ లేకపోతే మాత్రం చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలి. బికాస్ థిన్ ఓలియోఫోబిక్ కోటింగ్ అనేది కొన్ని ప్రీమియం మొబైల్స్ పైన ఉంటుంది. ఇది స్క్రీన్ని స్మూత్గా లైట్ రిఫ్లెక్షన్ తగ్గించి ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలా ఎక్కువ రబ్ చేయడం వల్ల ఓలియోఫోబిక్ కోటింగ్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేశాక ఇప్పుడు మనం డిస్ఇన్ఫెక్టింగ్ వైప్ తీసుకొని తుడుచుకోవాలి. శానిటైజర్స్ అవి అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే శానిటైజర్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే మొబైల్స్కి స్పీకర్ పాయింట్, ఛార్జర్ పాయింట్ అలా ఓపెన్ ఉన్న ఏరియాస్ దగ్గర డైరెక్ట్ గా వెట్ చేయకుండా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. డ్రై అయ్యాక మళ్ళీ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వాష్ చేసిన మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని కార్నర్స్ అంతా బాగా తుడుచుకోవాలి. ఇంకేమైనా జర్మ్స్ మిగిలిపోయినా ఇలా చేయడం వల్ల జర్మ్స్ అన్ని కంప్లీట్ గా వెళ్ళిపోతాయి. ఫైనల్ గా ఫోన్ కేస్ ని కూడా ఇలా పైన చెప్పిన స్టెప్స్ లాగానే క్లీన్ చేసుకోవాలి. మనం యూజ్ చేస్తున్న మొబైల్స్ అన్ని ఒకేలాగా క్లీన్ చేయాలని లేదు. సో పర్టికులర్ మొబైల్ ని ఎలా క్లీన్ చేయాలని ఆ మొబైల్ నేమ్ వెబ్సైట్ లో చూస్తే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పిక్సెల్ 3 మొబైల్ తీసుకున్నట్లయితే ఆ మొబైల్ కి ఆర్డినరీ వైప్స్ తో కూడా క్లీన్ చేయొచ్చు. ఇంకా ఐఫోన్స్ కి అయితే 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆర్ క్లోరైడ్స్ డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం మొబైల్స్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని వాడకూడని లిక్విడ్ సొల్యూషన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దామా? హౌస్ హోల్డ్ క్లీనర్స్, కంప్రెస్డ్ ఎయిర్, విండో క్లీనర్స్, సాల్వెంట్స్, రబ్బింగ్ ఆల్కహాల్, అమోనియా, డ్రింకింగ్ ఆల్కహాల్, ఏరోజల్ స్ప్రేస్ ఇలాంటివి అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మొబైల్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ మొబైల్ ని హైజీన్ గా ఉంచుకుంటారని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈస్ అలేఖ్య. బై బై.